Hello friends, welcome back to our channel. Friends, in this video, we are going to talk about the district court in Udyogala Bharthi ki sambandhinchi oka notification aithe release cheyadam jarigindi. Ee notification dwara court assistant adhe vidhanga court attender sambandhinchinatu udyogalani aithe bharthi chestunnaru. So veetiki sambandhinchinatu complete details ee video lo aithe explain chestanu. Skip cheyakunda end varaku chudandi. Chuse prati okkaru video ni kachithanga like cheyandi. Daily nenu cheptunna chaala takku mandi videos ni aithe like chestunnaru. Meer icchetuvanti likes naku chaala motivation and encouraging ga untayi ganaka kachithanga like cheyandi. So idu evarikaithe use untundo variki share cheyandi. Adhe vidhanga channel ni subscribe chesukoni chudandi. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ గా చూసినట్లయితే మనకు ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 21st 9th 2021 అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే మనకు నెక్స్ట్ మంత్ 21st వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీని ద్వారా మొత్తం మనకు రెండు రకాల ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు మీరు ఇక్కడ చూడవచ్చు కోర్ట్ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు వచ్చేసి 5 ఉన్నాయి అదేవిధంగా కోర్ట్ అటెండర్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలు 3 ఉన్నాయి మొత్తం 8 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా ఇక్కడ అటెండర్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి 7th కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఎలిజిబిలిటీలు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా అదే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఏజ్ కనుక చూసుకుంటే 18 to 34 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు ఈ రెండు పోస్టులకు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చును సో యాజ్ ఫర్ ద మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు అదేవిధంగా బీసీ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తాయని చెప్పేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అయితే వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ చూడవచ్చు సో సర్టిఫికేట్ ఆఫ్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేటువంటి మీద ఏదైతే ఏ అకాడమిక్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి మెమో అనేది మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇంకా ఫోటోస్ అది మీకు అప్లికేషన్ ఫామ్లో మీకు అక్కడ ఒక స్పెసిఫైడ్ ఏరియాలో ఫోటో అయితే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫోటోస్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ చూడవచ్చు సో వీటికి సంబంధించి 20 మెంబర్స్ కంటే ఎక్కువగా అప్లై చేసినప్పుడు సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు మనకు సెకండ్ పాయింట్ రూపంలో అయితే మెన్షన్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించి మీరు సో నెక్స్ట్ మంత్ 21st ఈవినింగ్ 5 PM లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు మాన్యువల్గా దీనిలో మనకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి దాన్ని సబ్మిట్ చేయవచ్చు లేదంటే మీరు ఇక్కడ పోస్టల్ ద్వారా కనుక పంపించినట్లయితే ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కాకపోతే పోస్టల్ ద్వారా కనుక మీరు పంపించినప్పుడు విత్ ఇన్ ద టైంలోను దీన్ని మీరు పంపించాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు ఒకవేళ ఆ టైంలో కనుక ఇది రీచ్ కాకుండా దానికి వాళ్ళ బాధ్యత ఉండదని చెప్పేసి మనకైతే ఇక్కడ 10th పాయింట్ రూపంలో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ మీరు వివరాలు కనుక చూడవచ్చు అయితే వీటికి సంబంధించి ఓన్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్ వాళ్ళే అప్లై చేసుకోవచ్చా మిగతా డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదా అనే వివరాలు అయితే దీనిలో మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు మాక్సిమం ఇక్కడ ఆ లోకల్ డిస్ట్రిక్టే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది మిగతా వారికి సంబంధించి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే అప్లై చేసుకోండి సో మాక్సిమం వాళ్ళకే ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి అటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు అండ్ ఇది మనకు అప్లికేషన్ ఫామ్ అండి సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీ యొక్క ఫోటోని అయితే పేస్ట్ చేయండి ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అప్లికెంట్ నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ సో ఇవన్నీ మీరు మాన్యువల్గా రాసేసి దీన్ని ప్రింట్ తీసి మీరు అక్కడికి వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి వీటిని సబ్మిట్ చేయవచ్చు లేదంటే మీరు పోస్టల్ ద్వారా కూడా పంపించవచ్చు కాకపోతే విత్ ఇన్ ద టైంలో మీరు ఈ చేరే విధంగా ఈ పోస్టల్ ద్వారా వీటిని అయితే పంపించవలసి అయితే ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి సో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి ఇక్కడ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ తోటి ఎలిజిబిలిటీ ఉంది కనుక అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీవన్.